రైట్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ విత్ దుర్గా. రాష్ట్ర రాజకీయాలు వేసవిని మించిపోతున్నాయి. ఒకరి మీద ఒకరు దూషణలు, వ్యక్తిగత దూషణలు. మీ పార్టీ అంతా అంటే మీ పార్టీ ఇంత అంటూ, మరి వాటి సైజుకు సంబంధించి కూడా మీ పార్టీ సైజు ఏంటి, మా పార్టీ సైజు ఏంటంటూ కూడా మరి వ్యక్తిగతంగా దూషణలకి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి ఆయన ఇచ్చిన కౌంటర్లకు ఎన్కౌంటర్గా మరి రేవంత్ రెడ్డి గారు తుక్కుగూడ సభలో కానీ మరి ఇతర సభల్లో కానీ మనం మాట్లాడడం ఎలా తీసుకోవచ్చు. మరి ముఖ్యంగా కేవలం ముఖ్యమంత్రులు అంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటారు అని విన్నాం ఇంతకాలం, కానీ రేవంత్ రెడ్డి గారు కూడా తొలిసారిగా తుక్కుగూడ సభా వేదికగా ఆయన గారు కూడా మరి కేసీఆర్ గారి మీద వ్యాఖ్యలు చేయడం ఎలా తీసుకోవచ్చు. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ విధంగా ఉన్నారా, లేకపోతే పరిపాలన ఈ విధంగా ఉండబోతుందా అన్న అంశం ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ శివకుమార్ గారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. శివకుమార్ గారు నమస్తే. నమస్తే. రైట్ అండి, మీరు రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే అంటే వేసవికాలాన్ని మించి మరి సెగలు బగలు మొత్తం భగభగలు పట్టి వస్తున్నాయి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వ్యక్తిగత దూషణలు దిగారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వారికి కానీ వీరికి కానీ సభపేనంటారా ఫస్ట్, ఏమంటారు మీరు? ముందుగా స్నేహ టీవీ ప్రేక్షకులకు మీకు నమస్కారం. ఒకటి ఏమంటే, ఈ ఒరవడి తీసుకొచ్చిందే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఇది మొత్తానికి ఎట్లయిపోయిందంటే కేసీఆర్ వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. అయితే గురువుకు మంత్రం నేర్పించాలనేది మిగతా పార్టీ వాళ్ళకి అయిపోయింది. బండి సంజయ్ గారు కూడా అట్లనే మాట్లాడిండ్రు. తర్వాత మాట్లాడిన వారు ఎవరు లేనట్టుంది, అందరూ ఆల్రెడీ మాట్లాడడం జరిగిపోయింది. అందరూ వీళ్ళు వాళ్ళు అనేది అంటే ఎదుటి మంచి రెచ్చగొట్టడంతో ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళ పేషెన్స్ పొడగొట్టుకొని వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితేనే సరిపోతుంది అనే నిర్ణయానికి వచ్చేది. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణకు ముందు అంటే సరే ఉద్యమ కాలంలో సపరేట్ తెలంగాణ కావాలనే ఒక ఉద్దేశంతో మాట్లాడిన అనేది నవ్వుకోవడానికి కానీ లేకపోతే ఆయన కొంచెం టాక్టికల్గా మాట్లాడతాడు కేసీఆర్ గారు. సో ఆ ఉద్దేశంతో అందరూ నవ్వుకున్నారు, సరే ఉద్యమ కాలంలో మాట్లాడింది అనుకున్నాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ఇచ్చిన తర్వాత 2014 నుంచి మొన్నటి వరకు కూడా ఆయన రెచ్చిపోయి మాట్లాడడము అటు ప్రెస్ మీడియా అంటే మీరేమో ఇచ్చాము అంటున్నారు తెలంగాణ, ఆయన నేను తీసుకొచ్చాను అంటున్నాడు, ఏది కరెక్ట్ అంటారు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఉద్యమ కాలంలో అటు జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ, కేసీఆర్ కానీ, తర్వాత ఇప్పుడున్న కోదండరామ్ గారు కానీ, ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు కేసీఆర్ గారే జేఏసీ చైర్మన్ ఉండేది ఉంటే ఎందుకు లేకుడు? కేసీఆర్ గారిని అప్పటి నుంచి కూడా నమ్మొద్దు అనుకున్న వాళ్ళు నమ్మలేదు. ఇదే ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఒకటే అన్నారంట, రేపు కేసీఆర్ని మొత్తానికి మనం నమ్మితే మళ్ళీ మనం ఇంకొక ఉద్యమం చేయాల్సి వస్తుంది అని ఆయన చాలా అడ్వాన్స్గా చెప్పి సన్నిహితులతో చెప్పిపోవడం జరిగింది. అది ఈరోజు నిజంగా అదే జరిగింది కదా. రైట్, మరి ఉద్యమ పార్టీగా చెప్పుకోబడుతున్న టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి పెడతానంటూ కూడా లేటెస్ట్గా మాజీ సీఎం చేస్తున్న వ్యాఖ్యలు ఎలా తీసుకుంటారు మీరు కాంగ్రెస్ వాళ్ళు? ఒకసారి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పోయినరు, అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయినరు, మొత్తం దేశమంతా మహారాష్ట్ర అనుకున్నారు, ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు, తర్వాత కర్ణాటక అనుకున్నారు, పోయినరు. అక్కడ ఎక్కడ కూడా వాళ్ళది పప్పులు చెల్లలేదు, వాపసు రావడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వెనక్కి రావాలంటే కూడా టీఆర్ఎస్ అనే ఒక మూడు అక్షరాల మీద వేరే వాళ్ళు ఇంకెవరో పార్టీ రిజిస్టర్ చేసి పెట్టారు. ఇప్పుడు ఇలా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అయి ఉండొచ్చేమో కాదంటారా? ఇక అది ఎవరనేది ఇంకా అది బయటపడలేదు. మొత్తానికి టీఆర్ఎస్ మీద వేరే వాళ్ళు రిజిస్టర్ చేసారు కాబట్టి రేపు టీఆర్ఎస్ అనే ఆల్ఫాబెట్ మీద మటుకు ఇలా మళ్ళీ బ్యాక్ తెలంగాణ రాష్ట్ర సమితి అయితే నాకు తెలిసి రాదు. ఎందుకంటే అసోసియేషన్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఇవి రిజిస్ట్రేషన్స్ మనం జనరల్గా గతంలో చాలా చేసినాం కాబట్టి ఆ విధంగా మనకున్న అనుభవం చెప్తున్నాం. రైట్, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదవీకాలం చేపట్టి 100 రోజులు ముగుస్తున్న సందర్భం మనం చూస్తున్నాం, హామీలన్నీ మేము నెరవేరుస్తున్నామని చెప్తున్నారు. మరి ఓ ప్రక్క మీ ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేరుస్తున్నారంటూ కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళు అడగడం జరుగుతుంది. అంటే నిజంగా నెరవేర్చడం జరిగిందా, లేకపోతే నెరవేర్చాల్సి ఉందంటారా ఇంకా కాంగ్రెస్కి? ఇప్పుడు 100 రోజులలో చేస్తాము ఆరు గ్యారంటీలో అనేది చెప్పడం అయితే వాస్తవం అది చేయడం జరిగింది. దాంట్లో 5 గ్యారంటీలు అనౌన్స్ చేయడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్గా అది ఒకసారి ఒక స్ట్రీమ్ లైన్ చేసి ప్రజల్లోకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు ఉన్నాయి, గత ప్రభుత్వంలో 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు జీతాలు వస్తుండే, ఎప్పుడు ఎవరికి వస్తాయో జీతాలు తెలిసే కాదు. ఇప్పుడు మనకు ఖచ్చితంగా 1వ తారీఖు 2వ తారీఖు అందరి పేమెంట్లు పడ్డాయని చెప్పి వాళ్ళు ఆన్లైన్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే చెప్పడం జరుగుతుంది. తర్వాత వంట గ్యాస్ అన్నారు, అంత కొంతమందికి శాంపుల్ పీస్గానే వచ్చింది. మొత్తం అందరికి ఎవరెవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి వస్తుంది. బస్సు ఫ్రీ అన్నాం,
ఫ్రీ అసలు ఇవ్వరు అన్నారు. ఆపోజిషన్ పార్టీకి ఏ చిన్న అవకాశం దొరికితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపిద్దాం అనేది వాళ్ళ ఆలోచన. సరే 100 రోజులు కూడా కాకముందు నుంచే కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి గారు అన్నట్టు బిల్లా రంగల్ మొత్తానికి అసలు సమయం కూడా పాటించకుండా ఎదురుదారుడు చేయడం, తర్వాత బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిపి 100 రోజులలో మీ పార్టీ కూలిపోతుంది, మేము కుల కొట్టేస్తామని మాట్లాడడం, ఇది మనిషిని టెంప్ట్ చేయడం తప్ప, రెచ్చగొట్టడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. అక్కడ పార్టీ ఆల్రెడీ ఫుల్ పవర్గా ఉంది, మెజారిటీతో ఉంది, ఖచ్చితంగా కూలడానికి అవకాశం లేదు. కానీ గతంలో కేసీఆర్ చేసిన ఏదైతే జిమ్మిక్లు ఉన్నాయో 2018లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలకి మిగతా పార్టీలకి అందరినీ పార్టీలకి తీసేసి ఆపోజిషన్ లేకుండా ఏదో చేసిండో, ఆ రకంగా మళ్ళీ చేస్తామనే ఆలోచన పెడుతుంటే ఎవరు దొవ్వుకున్నా గుంతలు ఆలు పడతారు అనేది ఏదైతే సామెత ఉందో, ఆ రకంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయినాక రేపు కేసీఆర్ కూడా పడతాడనేది ఆలోచన. ఎందుకంటే బీఆర్ఎస్లో 38 మంది, ఆమె ఒక ఆమె చనిపోయింది ఎమ్మెల్యే లాస్యా అంది చనిపోయింది, 37 ఉన్నాయి, 37లో ఆల్మోస్ట్ ఆల్ 25 మంది వస్తుంటే మిగిలిన ఎంతమంది అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టచ్లు ఉండి వాళ్ళు ఏమంటున్నారు, గత ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత బాధ మేము పడలేక నోరు తెరవలేక మేము అక్కడ పడి ఉండాల్సి వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక స్వేచ్ఛ ఉంది, మేము అందుకే ఇక్కడ రావాలనుకుంటున్నాం అనేది ఉంది. అప్పటికైనా మా మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ఆపి పెట్టడం జరిగింది, ఇప్పుడు కాదు చూడండి. అక్కడికే వద్దామండి శంకర్ గారు. ఇప్పుడు మా ఇంట్లో అద్దెకు ఉండడం మానేసి మీ ఇంట్లో అద్దెకు దిగారంటే మా ఇంటి విషయాలు మీకు కోవట్లుగా ఎందుకు చెప్పరంటారు అంటే, బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ తీసుకుని ఎవరైతే నాయకులు కాంగ్రెస్లోకి వస్తున్నారో, కాంగ్రెస్ నాయకులుగా చలమణి అవుతూ ఉన్నారో, మరి వీరందరూ వారు పంపిన కోవట్లే అన్న మాట వినిపిస్తుంది. కాంగ్రెస్లో కోవట్లు ఉన్నారా లేకపోతే కొత్త వాళ్ళల్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో కోవట్లు ఉన్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఎవరు లేరండి. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఈ జంపు జలానీలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు అటు ఇటు జంప్ అయినరో వాళ్ళు తప్ప కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అక్కడే ఉంది, కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ అక్కడే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సెకండ్ లైన్ లీడర్షిప్ ఎవరికైతే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, చైర్మన్ కాలేదో ఆ క్యాడర్ అంతా అక్కడే ఉంది. 40-45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కూడా పనిచేస్తున్న వాళ్ళు, ఆ జెండా మార్చకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే, మిగతా వాళ్ళు ఎవరైతే పోయినరో పదవుల ఆశకి, లేకపోతే వాళ్ళు ఎక్కడైతే ఏదైతే ప్రాజెక్టులు తీసి స్కామ్లు ఉన్నాయో వాళ్ళని భయపెట్టే కేసీఆర్ గతంలో తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వాళ్ళని ఎవరిని కూడా భయపెట్టే అవకాశం మాకు లేదు. ఎందుకు లేదంటే మా దగ్గర మెజారిటీ ఉంది కాబట్టి. కానీ ఈరోజు వాళ్ళు ఏమంటే పార్టీ ఏదైతే వదిలేసుకొని కాంగ్రెస్ పార్టీలో రావాలనుకుంటున్నారు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత చూద్దామనేది కాంగ్రెస్ పార్టీ. ఓకే శంకర్ గారు, ఇప్పుడు అదే విధంగా మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ప్రస్తావన రాలేదు, కానీ చెంచలపల్లి జైలు అన్నారు కదా, చెర్లపల్లి జైలులో ఒక డబుల్ బెడ్రూమ్ ఒక ఇంటిని కేసీఆర్కి మేము నిర్మించిస్తున్నాం, రెడీ చేస్తున్నాం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఎలా తీసుకోవచ్చుంటారు? అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేవి ప్రజల కోసమా, లేకపోతే నేరస్తులుగా ఉన్న ఒకవేళ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ గారికి ఎలా తీసుకోవచ్చుంటారు? ఎలక్షన్లో కూడా ఏం చెప్పడం జరిగిందంటే, గతంలో కూడా పిసిసి అధ్యక్షుడు ఉండి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఇదే మాట చెప్పిండు, నువ్వు నీ కుటుంబం చేసిన దోపిడితనానికి మీకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టి మీకు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ అనేది ఒక స్కీమ్ నువ్వు తీసుకొచ్చి ప్రజలను మోసం చేసినావు కదా, చెర్లపల్లి జైల్లోనే నీకు నీ ఫ్యామిలీకి ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఆ మాట అన్నాడు కాబట్టి మొన్న అప్పటి వరకు కూడా ఆయన కక్ష సాధింపుల్లాగా ఏం పోవడం లేదు. కానీ మొన్న కేసీఆర్ వచ్చి పండబెట్టి తొక్కుతా అనే మాట మాట్లాడింది చూడు, అప్పుడు ఆ మాట మొన్న తుక్కు కూడా అనడం జరిగింది. నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని, జానారెడ్డి కంటే సమన్వయం ఉంది, వయసు మళ్ళింది, కొంచెం పెద్ద మనిషి, నేను యువకుని, నేనేమంట చేస్తా అనే రకంగా మాట్లాడింది. ఇంకోటి ఏంటంటే నేను గతంలో 100 రోజుల వరకు ముఖ్యమంత్రిగా పాలించిన, ఇప్పుడు నేను పిసిసి అధ్యక్షునిగానే మాట్లాడుతున్నా అనేది కూడా ఒక నిర్ణయం తీసుకుని చెప్పాను. అదేంటంటే మేమంతా మరి సీఎంగా ఆయన తీసుకుపోయి అక్కడ పెట్టాం కదా, నేను ఇంకా పిసిసి అధ్యక్షుని అనడం ఎలా తీసుకోవచ్చుంటారు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకు 2 పదవులు ఉన్నాయి, ఒకటి పిసిసి అధ్యక్షుని లాగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా కోరున్నాను. ఇంకా పిసిసి అధ్యక్షులు ఎవరిని నియమించలేదు కాబట్టి మొన్న 100 రోజుల వరకు నేను కాంగ్రెస్ పార్టీ రూలింగ్గా సీఎంగానే ఉందాగానే ఉన్నాం, అసెంబ్లీలో మాట్లాడడం కూడా ఉందాగానే మాట్లాడడం జరిగింది. ఎవరు వచ్చినా గౌరవించిండు, మంచి మర్యాదగా ఇచ్చిండు. గతంలో ఉన్నట్టు ఎవరికి వర్తాలకు అవకాశం ఇవ్వకపోవడం కానీ కలవకపోవడం కానీ అట్లేం లేదు, ప్రజలలో ఉన్నాడు కాబట్టి అది కామన్. ప్రస్తుతానికి ఈ 100 రోజులు అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటి దగ్గరికనే పరిపాలన చేస్తాను, పిసిసి అధ్యక్షునిగా
మళ్ళీ ఆ పోస్ట్ని న్యాయం చేస్తానే ఒక ఉద్దేశంతో అటు ముందుకు వచ్చి ఆ రకంగా మాట్లాడడం జరుగుతుంది. రైట్, గతంలో కూడా మీడియా ముందు మరి కేసీఆర్ గారు బహిరంగ సభల్లో ఏ విధంగా తిట్టిపోసారో మనం చూసాం. అంటే మరి దొంగ అంటే యువత వాళ్ళు కూడా మీరు దొంగ అంటున్నారుగా, అప్పుడు ఆయన తప్పు చేశారు, ఆయన అప్పుడు అబ్యూజ్ లాంగ్వేజ్ వాడారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారు, కేసీఆర్లానే మరి తిరుగుతున్నారు అని అనుకుంటున్నారు బయట, ఎంతవరకు నిజమంటారు? అంటే ఒకటేమంటే కేసీఆర్ గారికి ఒక స్వభావం ఉంది, నాకంటే అందరు తక్కువ. మనం జనరల్గా ప్రెస్ మీట్లో మాట్లాడితే కూడా ఏ ఛానల్ అయ్యాను, ఎవరాయాను, ఏ ప్రెస్ మీట్ అయ్యాను, ఏ ప్రెస్ అయ్యాను, ఒక నాకు అంత తెలుసు అని ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రెస్ వాళ్ళకి ఇచ్చే మర్యాద కూడా ఇట్లుంటుండే. కానీ ఈరోజు మేము అట్లా మా పార్టీ కానీ మేము అట్లా చేయడం లేదు. కానీ కేసీఆర్ గారికి ఆయన ఏ భాష వాడుతుండో ఆ భాష మనం చెప్తేనే ఆయనకు అర్థమవుతుంది, అందుకని రేవంత్ రెడ్డి గారు ఆ భాష వాడుతారు. కానీ మా ప్రజలకు కావాల్సింది భాష, భావం, భావవ్యక్తీకరణ కాదు కదా, మాకు కావాల్సిన పథకాలు. మీరు ఇచ్చినవి హామీలు అన్నారు, మరి ఆ హామీలను నెరవేర్చే దిశలో రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తే బాగుండేది. కానీ కేసీఆర్ గారు కూడా గతంలో ఉన్న ప్రభుత్వాన్ని తిట్టిపోసేవారు, నేను ఇది చేయబోతున్నాను అన్న విషయాన్ని పక్కన పెట్టి ముందు తిట్లదండకం మొదలుపెట్టేవారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తిట్లదండకం మొదలుపెట్టారు, తుక్కు కూడా సభావేదికగా అనుకుంటున్నారు బయట, ఎంతవరకు నిజం? అంటే తుక్కుగూడ సభలో మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేసిండో అది ఒక కేసీఆర్ మీదనే చేయడం జరిగింది, మిగతా ఎవరిని కూడా ఎక్కడ కూడా ఒక కేసీఆర్ తప్ప. ఎందుకంటే కేసీఆర్ ఏమంటే పండవెట్టి తొక్కుతా ఒక్కడిని అన్నాడు కాబట్టి, నువ్వు పండవెట్టి తొక్కుతా అంటున్నావు ఏదో పోనీ అనుకుని గమ్మున ఉంటే నువ్వు చేసిన తప్పులన్నీ బయట తీస్తే నువ్వు చెల్లపల్లిలో ఉండాల్సి వస్తే నీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పడం జరిగింది. అంతేగాని ఖచ్చితంగా కేసీఆర్ ఏ బాటలో పోయిందో ఆ బాటలని రేవంత్ రెడ్డి గారు పోవాలని ఏం రూల్ లేదు. ఆయన ఉందాగానే ఉన్నాడు, ఆయన పరిపాలన కూడా ఒక పద్ధతిగా ఒక సమన్వయంగానే చేస్తున్నాడు. ప్రస్తుతానికి భాష కూడా కేసీఆర్ లాగా ఏం మాట్లాడడం లేదు. రైట్, గతంలో కూడా ఎన్నికలు జరిగేటప్పుడు, ఉప ఎన్నికలు కానీ సార్వత్రిక ఎన్నికలు కానీ జరిగేటప్పుడు తిట్ల దండకాలు అనేవి బాగా వినిపించేవి. మీడియా ముఖంగా మేము కూడా ప్రచారం చేసాం మేము కూడా. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మళ్ళీ డేట్ ముందుంది కాబట్టి మళ్ళీ తిట్ల దండకాలు ప్రజలు వినాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటారు, ఒకవేళ ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇక్కడ ఒకటి ఏమంటండి, ప్రజలు కూడా ఆలోచించాలా. ఇప్పుడు మొత్తానికి కేసీఆర్ భాష అసలు ఇంతకుముందు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక ఉందాగ ఉండే. అప్పుడు నేను గతంలో నేను పార్లమెంట్ కానీ లేకపోతే అసెంబ్లీ మన దగ్గర చూస్తే ఒక భాష, అసలు ఆ పదాలు వాడే పదాలని మనం మళ్ళీ కూడా ఒక్కసారి వెతుక్కోవాల్సి వస్తుండే. అటువంటి ఉందాతనమైన భాష మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా అదే భాష మాట్లాడడం జరిగింది. ప్రజలకందరికీ కూడా ఇది ఒక రకమైన అలవాటు అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏదైతే అసెంబ్లీ జరిగిందో అసెంబ్లీలో మీకు మార్పులు కనబడ్డాయి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైతే భాష దుర్భాషలు మాట్లాడిందో ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆ భాష మీకు పార్లమెంట్ ఎక్కడ కనబడలేదు, అసెంబ్లీలో ఎక్కడ కనబడలేదు. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రేపు మళ్ళీ పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసేటప్పుడు మటుకు వాళ్ళు కనుక తిడితే మనం ఎదురు జవాబు ఇవ్వాల్సి వస్తుంది అనేది ఆలోచనతోనే మాట్లాడాల్సి వస్తుంది తప్ప వాళ్ళు తిట్టని మేము అట్లనే పడతామంటే కూడా కుదరదు కదండి దుర్గాప్రసాద్. రైట్, ఇప్పుడు రెండు బాటలు అండి, మరి బాటల విషయం తీసుకున్నట్లయితే రెండు బాటలు ఇక్కడ. ఐపీఎల్ బాట ఏమో రేవంత్ రెడ్డి గారట, మరి పొలం బాట ఏమో కేసీఆర్ గారట, మరి ఎలా 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 కొనసాగుతుంటారు? తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్ ప్రగతి భవన్లకి బయటికి వెళ్ళినోడు, ఇప్పుడు ప్రజల్లో ఒక దెబ్బ కొడితే కింద పడి తుంటీరు కొట్టుకొని ఈరోజు నేను మామూలుగా రైతులను చూస్తా లేకపోతే పొలం బాట అంటే ఎవరు నమ్ముతారండి? ఆయన మాయ మాటలు గత ఉద్యమకాలం నుంచి చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజలకు ఒక 100 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మాయ మాటలు చెప్తామని వస్తా అంటే, ఒకవేళ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ గిట్లా లేకపోయింటే ఆయన మళ్ళీ బయటికి కూడా రాకపోతుండే, నా తుంటి ఇరిగింది నేను ఇక్కడే ఉంటా అనేది. ఇంకొకటి ఏంటంటే ఆయన ఈరోజు మొత్తానికి అసెంబ్లీ రేపు జరిగితే కూడా వస్తారా లేదా అనేది కూడా ఈరోజు ఇంకా కూడా ఆయన మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఈరోజు ఆయన ఎంత గిల్టీ కాన్షియస్ ఉంది, ఎంత గిల్టీ ఫీలింగ్ ఉందంటే అసలు నేనేమనుకున్నా ఏం చెప్పి, ప్రజలు ఆయనకి పట్టం కట్టిండ్రు, మెజారిటీ ఆయనకి ఇచ్చినాక పక్క పార్టీలకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా డ్రామా అంతా మొదలుపెట్టింది ఆయననే కదా. ఆయన వల్ల ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏం ఆలోచిస్తుండ్రు, రేపు ఏదైతే నువ్వు ఆపోజిషన్ పార్టీ లేకుండా నువ్వు చేయాలనుకో నువ్వు చేసినావో
నీకు అదే పద్ధతి అటువంటి రుచి నీకు ఒకసారి చూపిస్తే నీకు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది అనే రకంగా ఆ ధోరణికి తీసుకొచ్చేసిన ఎదుటి వాళ్ళని. ఇప్పుడు ఆయన ఏ భాష అయితే తిడుతుండో మేము కూడా అదే భాషలో తిడితేనే ఆయనకు అర్థమవుతుంది అనే రకంగా మన మెంటాలిటీని అట్లా మౌల్డ్ చేసేస్తుండే ఆయన. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీలు తిడు, ఇప్పుడు ఒక్కరు కేసీఆర్ గారు తిడితే ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లేకపోతే మా పొన్నం ప్రభాకర్ గారు మొత్తం కొండ సురేఖ గారు వీళ్ళందరూ కూడా ఆయన తిట్టాల్సి వస్తుంది. ఆయన చేసినంత 9.5 సంవత్సరాలని గుర్తురాని ఈ రోజు గుర్తొస్తుందని అడుగుతున్నారు. రైట్ అండి, అంటే మా ఓటర్లకు కావాల్సిన వాళ్ళు, మా ప్రజలకు కావాల్సిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నవారని కానీ ప్రశ్నించడం ఓకే. కానీ ఈ తిట్టుకోవడానికే సరిపోతుంది కానీ వాళ్ళు చేసిన దాని మీద అవినీతి ఏంటి, బయటికి తీసారా, మరి ఎంక్వైరీ కమిటీ లేసారా, ఎందుకు తాత్సారం అవుతుంది, ఏమంటారు వీటి మీద? ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరుగుతుంది, మన లిక్కర్ కేసు కవిత అయితే లోపల పోయింది. సో ఆ రకంగా ఈరోజు హరీష్ రావు కేటీఆర్ మీద అక్కడ వరంగల్ ఎక్కడో కేసు ఉంటే అది జూబ్లీస్కి పంపించిండ్రు. విత్ ఇన్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ అయితే కేటీఆర్ కూడా లోపల పోతాడు. హరీష్ రావు ఆల్రెడీ ఆయన మొత్తానికి నేను సరెండర్ అయిపోతా అనే రకంగా ఆయన మాట్లాడుతుండు. ఇప్పుడు ఇక మిగిలింది ఎవరండి? ఇంక ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారాళ్ళు పేర్కొన్నారు కానీ మాట్లాడతలేరు. ఎక్కువ మాట్లాడితే మా మీద గడికి వస్తుందని మల్లారెడ్డి ఉండు, మల్లారెడ్డి భయపడుతుండు, మల్లారెడ్డి అల్లుడు, మల్లారెడ్డి తమ్ముని కొడుకు, వీళ్ళంతా మొత్తం మేడ్చల్ని ఎక్కడిదొక్కడ అక్కడ కులగొట్టేసిండ్రు. చెరువులోనే కాలేజీలు కట్టిండ్రు. దాని మీద నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్తే కూడా ఇదే మల్లారెడ్డి చాలా తోపు మాటలు మాట్లాడిండు, తొడగొట్టి అది కొట్టి ఇది కూడా. దానికి కూడా ప్రతి సవాల్ మేము కూడా ఇవ్వడం జరిగింది ఆ టైంలో. ఇప్పుడు ఆయనకు ఏ భాష అర్థమవుతుందో అంటే నేను కూడా అదే భాషలో చెప్పడం జరిగింది ఆయన. ఎందుకంటే ఆయన తొడగొట్టి అరే సాలే రేవంత్ అంటే అరే ఇప్పుడు మీ బావ వచ్చిన బావ దగ్గరకు పోతున్నా అని అడగడం జరిగింది మేము కూడా. ఎందుకంటే ఇప్పుడు గతంలో అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి నువ్వు మినిస్టర్ ఉన్నావు కాబట్టి ఆయన సాలే అన్నావు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు నువ్వు బావ అని పోతావా? మళ్ళీ ఆయన దగ్గర ఇక్కడ ముఖం లేక ఆయన కర్ణాటక పోయి డీకే శివకుమార్ గారితో కలపడం జరిగింది. నథింగ్ డూయింగ్, ఈయన పార్టీలో తీసుకునేది లేదు అనడం కళాకండ్ శివకుమార్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన కాలేజీల గురించి ఆయన కాలేజీల విషయాలు చక్కబెట్టుకుని వెళ్ళారని బయట వినిపించింది. లేదు, కాలేజీతో పాటు అవసరమైతే నేను పార్టీలోకి వస్తే నాకు ఫండ్ ఇవ్వమంటారా, ఏం చేయమంటారా అని కూడా అడగడం జరుగుతుంది. నో వేర్ లేదు అన్నది చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే. రైట్ అండి, మరి ఇప్పుడు బీఆర్ఎస్కు అంటే టీఆర్ఎస్గా మారబోతున్న బీఆర్ఎస్కు భవిష్యత్తు ఎలా ఉందంటారు? ఫస్ట్ భవిష్యత్తు మనకి 17 స్థానాల్లో ఎలా ఉండబోతుందంటారు పార్లమెంట్ ఎన్నికలలో? రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది తప్ప బీఆర్ఎస్కి అసలు ప్రజలు లేరు. మొత్తానికి వాళ్ళ పార్టీ నుంచి నిలబడే క్యాండిడేట్లే సస్యమేరా అంటున్నారు. వాళ్ళకి అసలు మేము నిలబడడానికి జనుకుతున్నారంటే ఇంకా మీరు ఒకసారి ఆలోచించండి. అదేమో సికింద్రాబాద్కి మా పద్మారావు గారు నిలబడ్డం అది ఒక్కటి కొంచెం స్ట్రాంగ్ ఉంది, ఇక మిగతా విషయాలలో అసలు ఎవరు కూడా ముందుకు వస్తలేరు అనేది నా ఆలోచన. రైట్, మరి ఇప్పుడు ఈ 17 స్థానాలలో కూడా ఒక 4-5 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులుగా పెట్టిన వారు అంత గట్టి వాళ్ళు కాదు. మరి ఒకవేళ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి ఇట్లా పెట్టారంటూ కూడా మరి మిగతా పార్టీ వాళ్ళు చేస్తున్నారు. అంటే గట్టి పార్టీ వాళ్ళు గట్టి అభ్యర్థులను పెట్టకపోవడం వల్ల వాళ్ళు ఓడిపోతే అక్కడ ఆపోజిట్లో ఎవరైతే పార్టీ అక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఉంటుందో వాళ్ళు గెలిచేలాగా ఇది కాంగ్రెస్ ఒక పన్నాగం పన్నిందంటూ కూడా ట్విట్టరు సోషల్ మీడియాలో వస్తున్న మాట ఎంతవరకు నిజమంటారు? ఏ ఒకటి ఏమంటే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ హవా మొదలైందంటే ఆడ ఒక గాడిదని గుర్రాన్ని నిలబెట్టినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది నాకున్న అనుభవం. గతంలో 1989లో చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిండు. దానికి ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళిపోయాడు. సూర్యన్ గుర్తు పార్టీలో ఉండే ఆయన, ఉదయించే సూర్యన్ పార్టీలో నాదెండ్ల భాస్కరరావు గారు పెట్టింది గుర్తుందండి. సో దాంట్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ బేగంపేటలో శ్యామ్లాల్లో ఒక ఆయన ఎక్స్ కార్పొరేటర్ ఉంటాడు, 86లో కార్పొరేటర్ అండ్ కే యాదయ్య అని హెచ్సిఎల్ ఆయన రిజైన్ చేసి ఆయన కార్పొరేటర్గా గెలిచిండు. ఆయన తర్వాత మధుసూదన్ అని ఇంకొక ఆయన తర్వాత నారాయణ అని వీళ్ళంతా కలిపి మేము కూడా ఉన్నాం అప్పుడు కొంచెం మేము ఎంగేజ్. చెన్నారెడ్డి గారిని తీసుకొచ్చి నిలబెడితే పిసిసి అధ్యక్షుడు అయినాక ఇదే అంబేద్కర్ బాబు జగజ్జీవరామ్ జయంతి అప్పుడే పిలిచి ఆయనను ఇన్వైట్ చేసి ఆయనకు మళ్ళీ గౌరవం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి తర్వాత ఆయన మళ్ళీ పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. ఆ తర్వాత ఆయన జైలు భరో కార్యక్రమం ఒక మొదలు తీసుకొని తర్వాత పోస్ట్ కార్డ్ ఉద్యమం కానీ ఇట్లాంటి 2 ఉద్యమాలు చేసిండు. ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. అసలు కాంగ్రెస్ పార్టీ గెలవదు, ఎన్టీ రామారావు అని ఓరగొట్టే వాళ్ళు లేరు అన్నప్పుడే ప్రజలు ఊపు చూపించిండ్రు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
అదే తర్వాత మళ్ళీ చంద్రబాబు అవా ఉండే సరే ఆ తర్వాత మళ్ళీ ఆయన చేయడం జరిగింది. మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిండ్రు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 2004 బిఫోర్ పాదయాత్ర చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆయన చేసిన హవాలనే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళందరూ కూడా ఆయన చరిష్మాతోనే గెలవడం. నేను ఇది కళాఖండిగా చెప్తున్నాను, ఎందుకంటే ఆ సమయంలో ఎవరు నిలబడ్డా గెలిచిండ్రు. కార్పొరేటర్ల నుంచి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు అయిన వాళ్ళు కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత మొన్న రీసెంట్లీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షుడు అయిండో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని చెప్పి గత 2.5-3 సంవత్సరాల క్రితం నేను చెప్పడం జరిగింది. ఇది సేమ్ ఇట్లానే చెప్పినాను, చెన్నారెడ్డి గారు ఆయంలో ఇట్లా జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఆయంలో, రేపు రాబోయేది కూడా రేవంత్ రెడ్డి గారు ఆయంలో కూడా ఇట్లానే జరుగుతుందని 2.5 ఇయర్స్ బ్యాక్ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రజలు అంటే ఏదో ఎవరైతే అనుభవంగా ఉన్నారో వాళ్ళకి తెలిసిపోతుండండి, అంటే ప్రజల నాడి ఎట్లుంటుంది, ఓటర్ నాడి ఎక్కడ మారుతుంది, ఎప్పుడు ఎవరికి చేస్తారు. ఇప్పుడు ఇన్ని రోజుల వరకు నరేంద్ర మోదీ బీజేపీ అనేది పక్కన పెట్టి నరేంద్ర మోదీ అన్నారు, నమ్ము అన్నారు. ఈరోజు నమ్మితే ముంచుతా అనేది నరేంద్ర మోదీ గారు చేసిండ్రు కాబట్టి నరేంద్ర మోదీ గారు నమ్మిండ్రు, అందుకే ఆయన ముంచడం జరిగింది. ఈరోజు విభజన హాని చట్టం ఏం కూడా చేయలేదు. తర్వాత మొన్న ఆ కోచ్ ఫ్యాక్టరీ అనేది కొత్తగా ఒకటి చేసిండు. రైల్వేలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్లకు ఫ్రీ ప్యాసేజ్ ఉండే, 50% డిస్కౌంట్ ఉండే, అవన్నీ ఎత్తివేసిండు. తర్వాత ఈక్యూ ఎమర్జెన్సీ ఉండే అది తీసేసిండు. ఈ మొత్తానికి నరేంద్ర మోదీ చేసింది అమ్మకాలు లేకపోతే లీజ్కి ఇవ్వడమో లేకపోతే వాళ్ళ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు దోచిపెట్టిండు. ఆయన ఏమంటాడంటే నేను సింగిల్ మ్యాన్, ఈ జనాలంతా నా ప్రజలు, అంటే నువ్వు ఉన్న ఒక్క ఫ్యామిలీనే నువ్వు కరెక్ట్ మెయింటైన్ చేయలేవు, ఈ ప్రజలంతా నువ్వు సొంత గేడ మెయింటైన్ చేస్తే ఒక కుటుంబంని పెంచి పోషించాలంటే ఎంత కష్టపడాలో ఆ తల్లిదండ్రులకే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. ఇక ఆయన ఏదో పబ్లిక్ అడ్రసింగ్లో ఈ జనాలంతా భారతదేశమే నా కుటుంబం అంటే ఈరోజు అసెంబ్లీలో కానీ అక్కడ కానీ ఎంతమంది నిబంధన చేస్తున్నాడు. ఓకే శంకర్ గారు, ఇప్పుడు అదేవిధంగా పబ్లిక్లోకి వెళుతున్నారు ముఖ్యమంత్రి గారు, రేవంత్ గారు ఆయన దగ్గరికి రప్పించుకుంటున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కూడా దగ్గరికి వస్తున్న పరిస్థితి ఉంది, ఐపీఎల్ మ్యాచ్లో ఆయన ఎందుకు కూర్చొని చూశారు, ఏం జరుగుంటుంది అసలు అది? ఓ మొన్న ఐపీఎల్ మ్యాచ్లో అక్కడ ఏదైతే మ్యాచ్ అయిన తర్వాత ట్రాఫీ ఇచ్చేయడానికి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది. ఆ ట్రాఫీ ఇవ్వడానికి పోయిండు, తప్పేముందండి దాంట్లో? ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఎప్పుడు పరిపాలనే చేయాలా లేకపోతే ప్రజా సమస్యల మీద ఉండాలని ఏం లేదు కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేసిండ్రు ఒక క్రికెట్ మ్యాచ్, కొంచెం ఆ యంగ్ ఎనర్జెటిక్ కూడా ఉన్నాడు, ఆ రకంగా కూడా వెళ్ళిండొచ్చు, మ్యాచ్ చూడొచ్చు. తర్వాత ట్రాఫీని ముఖ్యమంత్రి చేతుల మీదగా ఇస్తున్నారు అనేది కూడా ఒక, అది కూడా యూత్లో కూడా ఒక మంచి ఇది జరుగుతుంది కదా. ఈ ఆపోజిషన్ చెప్పేటోళ్ళు ఆయన టైం పాస్ చేయడానికి పోయిండు లేకపోతే క్రికెట్ చూడడానికి పోయిండు అంటే వాళ్ళు మాట్లాడే భాష. ఇప్పుడు కేసీఆర్ లాగా అయితే ఆయన కూర్చొని మందు కొడతలేడు కదా, లేకపోతే యువకులకంతా మందు తాగని చెప్పైతే ప్రలోభిస్తలేడు కదా. ఆయన ఓపెన్గా చెప్పిండు, నేను మందు తాగను, మందుకు దూరం ఉంటా నేను అనే, ఏదైతే బెల్ట్ షాప్ ఇల్డ్ షాపులు అన్ని కూడా టైట్ చేసి పెట్టిండు. అవునండి, రేపు పొద్దున మరి తెలంగాణలో రాష్ట్ర ఖజానా కొంచెం తక్కువ ఉంది అనిపించినప్పుడు మళ్ళీ మద్యం బార్లకి మీరు బార్ల ఓపెన్ చేయరా డోర్స్? ఒకటి ఏమంటండి, ఏది ఉన్నా ఒక సిస్టమ్ ఉంటుంది. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని జరిగినాయి, ఏదైతే రెస్టారెంట్లు బార్లు ఓపెన్ అయినాయి కాదు, కానీ ఒక నియమ నిబంధనలు ఉంటాయి ఖచ్చితంగా. ఇట్లా విచ్చలవిడిగా ఓపెన్ చేసేసి మీరు తాగండి ఊగండి కింద పడి పొరలాడండి అన్నట్టుకైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేయదు, నేను కూడా చేయొద్దని కోరుకుంటున్నాను. రైట్, ఇప్పుడు మరి రేపు రానున్న ఎన్నికల్లో మరి ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహాలతోటి కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది? మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ గెలిచే గుర్రాలేనా గెలుపు గుర్రాలేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ఇంత చూసి చేసి మళ్ళీ సెలెక్ట్ చేసి, ఎందుకంటే రెండు పార్టీలు ఇక్కడ కుమ్మక్కయ్యి రాజకీయం చేస్తున్నాయి, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. అటు బీజేపీలో ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వం కూలిపోతుంది అంటాడు, అటు బీఆర్ఎస్లో ఉన్నాడు ఈ ప్రభుత్వం కూలిపోతుంది అంటే, వీళ్ళిద్దరు ఆ రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంచెం గట్టిగా నిర్ణయం తీసుకొని ఆల్రెడీ ఇప్పుడు మన తుక్కుగూడలో కూడా జనజాగరణ సభలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది 12 నుంచి 14 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. రేపు ఇక్కడ 12 నుంచి 14 కైవసం చేసుకుంటేనే రేపు మిగతా రాష్ట్రాలలో కూడా ఈ ఆ తెలంగాణ తీర్పునే భారతదేశం మొత్తం అంతా తీసుకుపోతే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక ఆశ వ్యక్తం చేస్తుంది.
రైట్ అండి. ఫైనల్గా మరి ఈ రాష్ట్ర రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఇప్పుడు టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్లో వెళ్ళడం, అక్కడి నుంచి నాగర్ కర్నూలు పోటీ చేయడం అలా తీసుకొచ్చుంటారు, బహుజనులందరినీ ఒకే త్రాటి మీద తీసుకొస్తానంటూ బీఎస్పీలో ఉన్నప్పుడు ఆర్ఎస్పీ గారు చెప్పిన మాట. మరి ఇప్పుడు ఆయన మరి ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళడం, మళ్ళీ పోటీలో నిలబడడం, మరి మీ కాంగ్రెస్ ఆ పోటీని ఎదుర్కొంటుందా లేకపోతే ఆయనకి మీరే పోటీ ఇవ్వబోతున్నారా? ఇప్పుడు ఆల్రెడీ మల్లురావు గారు అక్కడ ఉన్నారు సిట్టింగ్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక రకంగా ఏంటంటే ఆయన మీద ఒక గురుకుల పాఠశాలల్లో కొంచెం అభివృద్ధి చేసిండు అనేది ఒక్కటి తప్ప మిగతా ఆయన మీద చాలా మటుకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఆయన మీద ఎన్నో కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్ చేసింది కూడా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలోనే కదా, మీ కాంగ్రెస్ కూడా చేయలేదు కదా. అదే ఆరోపణలు. నేనేమంటున్నా, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన పిలిచి టీఎస్పీఎస్ చైర్మన్ ఇస్తారు రామని చెప్పి ఆఫర్ చేసిండు అని ఆయన బహిరంగంగానే చెప్పిండు. కానీ ఆయన అక్కడ రాకుండా నేను బీఎస్పీలో పోతా అని, నేను జనరల్గా మొత్తానికి దళితుల పక్షాన నిలబడతానని చెప్పి, లేకపోతే నేను కాంచీరామ్ గారి ఆశయాల మేరకు పోతానని చెప్పి, ఇప్పుడు ఆయన కాంచీరామ్ ఆశయాలకు ఉన్నాడా లేకపోతే దళితులకి సహకారం చేయడానుకున్నాడా ముందు ఆయన నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పిండో ఆ స్టాండ్ మీద ఆయన్నే నిలబడలేదు. ఇప్పుడు నేను అక్కడ ఇప్పుడు కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు ప్రవీణ్ గారు కూడా తిట్టడం జరిగింది. ఏమని, నేను ఏనుగు మీద ప్రగతి భవన్కు పోతున్నా ముఖ్యమంత్రి అయితే అన్నాడు. ఈరోజు టికెట్లు అమ్ముకున్నాడు అనేది ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. తర్వాత నువ్వు రాత్రి నువ్వు బీఎస్పీని వదిలేసి నువ్వు బీఆర్ఎస్కి వచ్చినావు అంటే అర్థమైంది. గతంలో ప్రజలు ఏమనుకున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పంపించిన బాణం అనేది ఒక అవపోహ ఉండే. ఇప్పుడు అది నువ్వు ఖచ్చితంగా ఎస్ అనే రకంగానే తీసుకున్నారు కదా. ఇప్పుడు అంటే ప్రజలు ఏదైతే ఆలోచించిండ్రో, మేధావులు రాజకీయ నాయకులు ఆలోచించిండ్రో, అదే నువ్వు ఈరోజు కరెక్ట్ చేసి పెట్టిన. రైట్ అండి, లెట్ ఇస్ సమ్ అప్ ది డిస్కషన్ అండి. రైట్, మరి ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ 5 ఇయర్స్ ఈ టర్మ్ మొత్తం ఫుల్ ఫెల్జ్గా కంప్లీట్ చేస్తుంది. ప్రజలకు కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినప్పుడే తుక్కుగూడలు చెప్పడం జరిగింది, నేను పాలకుని కాదు సేవకుని అని. వారు ఉన్న మంత్రులు కూడా అందరు కూడా ప్రతి మంత్రిత్వ శాఖలో వాళ్ళ ఫ్రీడమ్ ఉంది, రివ్యూ మీటింగ్స్ చేస్తున్నారు, ఎక్కడ ఏ అవకాశం ఉన్నా చూస్తారు. ప్రజల క్షేమం కోరే చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. వాళ్ళు కూడా ప్రజాక్షేమం కోరే వాళ్ళు రేపు అధికారం నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. రైట్, మరి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది డాక్టర్ శివకుమార్ గారు. ఇప్పుడు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా తన యొక్క అనుభవాన్ని, మరి ఇప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళబోతుంది, ఏ విధంగా ప్రతిపక్షాలు వ్యూహాలను ఏ విధంగా మరి తిప్పికొట్టే అవకాశాలు ఉన్నాయి కూడా చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర రాజకీయాలు అనేవి ఒకవేళ రేపు పొద్దున తెరపైకి రావాలంటే కేవలం అది ఎన్నికలలో మాత్రమే, మరి ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ రిజల్ట్స్లోనే మరి ఏ పార్టీ పై చేయి పార్టీది క్రింది చేయ అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా జనత వనిత నాడి మరి ఎలా ఉంటుందో తెలంగాణ సంబంధించి కూడా ఎన్నికల యొక్క ఫలితాలు చెప్పబోతున్నాయి. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ విత్ దుర్గా. కీప్ వాచింగ్.